అందరికీ నమస్కారం. చాలా 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 రోజులు అయిపోయింది అసలు అందరినీ చూసి అండ్ అందరినీ కలిసి. అసలు యాక్చువల్గా కూర్చుని మొత్తం కామెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే ఒకసారి జస్ట్ మీతో మాట్లాడాలనిపించింది. ఎందుకంటే నాకు ఇప్పటివరకు చిన్న బాధ ఉంది దట్ అయ్యో వచ్చేసాను ఏంటి అని చెప్పి, కానీ మీ కామెంట్స్ అన్ని చూసిన తర్వాత సీరియస్లీ సీరియస్లీ అసలు ఎలిమినేషన్ అయిన బాధ నాలో పోయింది. మీ హ్యాపీనెస్, మీ ఐ మీన్ లైక్ మీ ప్రేమ నా మీద మీరు చూపిస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఐ డోంట్ నో ఏం జరిగింది అన్నది, బికాస్ నేను లేను కాబట్టి, నా దగ్గర ఏమీ ఫోన్ లేదు, ఏం లేదు కాబట్టి నాకు నిజంగా తెలీదు అసలు వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అనేది. బట్ ఇవాళ అయితే నేను మా ఇంట్లో ఉన్నాను. సో బట్ చాలా మంచిగా బై బై చెప్పారు హౌస్ మేట్స్ అందరూ కూడా. ఏ ఒక్కళ్ళు కూడా అమ్మయ్య అయిపోయింది అని అయితే అనుకోలేదు. సో అందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండడం, నా వెనకాల నిలబడడం చాలా చాలా ఆనందంగా ఉంది, అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇషాన్ మీద మీ అందరికీ ఉన్న ప్రేమకి. అండ్ తనైతే చాలా చాలా బాగున్నాడు, చిన్నపిల్లాడు కాబట్టి ఏజ్లో ఇంకా అమ్మ వెళ్ళింది వచ్చింది అన్నది ఇంకా తనకు అంత ఐడియా లేదు, బికాజ్ హీఈస్ జస్ట్ 11 మంత్స్ ఓల్డ్. మేబీ ఇంకొంచెం 1 ఇయర్ దాటుంటే బాగా మిస్ అయ్యేవాడేమో, బట్ హీఈస్ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ. నేను వచ్చి చూస్తుంటే అసలు మా ఆయన మా అబ్బాయి మొత్తం నీకు రెగ్యులర్ టచ్లోనే ఉన్నారు. సో ఆ వీడియోస్లో చూస్తున్నాను, హీఈస్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ ఇషాన్ మీద. అండ్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అన్నది యూనో రేపటి నుంచి నన్ను చాలా మంది ఇంటర్వ్యూస్కి పిలుస్తున్నారు, చాలా మంది ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. మేబీ దట్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు టాక్ అనుకుంటున్నాను నేను. ఇక్కడైతే పర్సనల్గా ఇది నా పర్సనల్ పేజ్ కాబట్టి, సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ నా పర్సనల్ ఒపీనియన్స్ వరకు. అండ్ రేపు మార్నింగ్ మా మ్యూజిక్లో లైవ్కి పిలిచారు, ఫస్ట్ మార్నింగ్ 8 o'clock. అక్కడ నీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ క్లారిఫై యూ ఆన్ బిగ్ బాస్. అండ్ చాలా సారీ సారీ, నేను ఏదో మాట్లాడుతూ కామెంట్స్ చదవట్లేదు, ఐఎమ్ రియలీ వెరీ సారీ. అక్క ఆర్యా లిక్కి, యూ మై ఫేవరెట్, సో సాడ్, థ్యాంక్ యూ సో మచ్. భరత్ రాథోడ్, వి మిస్ యూ శ్యామ్లా గారు, థ్యాంక్ యూ. సిరీషా సిరి, హే సిరి పాపా, హవ్ యూ. శివాజీ శివ, హాయ్ శ్యామ్లా గారు, మీరు నా ఫేవరెట్, థ్యాంక్ యూ. ఆసఫ్ కౌశల్ పై పబ్లిక్ క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. యా రేపు చెప్తానండి అందరి గురించి క్లారిటీ, ఒక టీవీ ఛానల్లో మాట్లాడితే కరెక్ట్గా ఉంటుందేమో. సంతోష్ కుమార్ నాయుడు, శ్యామ్లా గారు బిగ్ బాస్ షో చూడడం ఇంకా ఓయో, నాకు నిజంగా ఎలా ఉంది తెలుసా, ఒక ఫుల్ చాలా గర్వంగా ఉంది నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, సో హ్యాపీ. రమేష్ మమిడి శెట్టి, సూపర్ డెడికేషన్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గణేష్, సతీష్, శ్యామ్లా, నైస్ ప్లే, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఐ వాంటెడ్ టు టెల్ యూ, ఐ జస్ట్ స్టార్టెడ్ వాకింగ్. నేను అలా ఊరికే అందరినీ అబ్జర్వ్ చేసి ఎవరు ఏంటి అని ఆలోచించుకుంటూ, అసలు ఇంకా నేను ఏమంటారు, నా పావులేవి నేను కదపలేదు ఇంకా, అది ఒక్కటే బాధ. బట్ అది కూడా లేదు, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసాక చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, రియలీ అంటే యు మేడ్ మై డే నిజంగా. ప్రవీణ్ కుమార్, సారీ ఇట్ కో బాల, హాయ్ దిస్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్, ఓకే. సందీప్, మిస్ యూ శ్యామ్లా గారు, థ్యాంక్ యూ. వంశీ, ఐ విల్ సపోర్ట్ యూ ఆల్వేస్, ఆల్ ద బెస్ట్. తేజ, మిస్ యూ ఇన్ బిగ్ బాస్. పింకీ, ప్రియా, యూర్ రియలీ అమేజింగ్ ఇన్ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ వెంకట్, హాయ్, యూ ఆర్ మై ఫేవరెట్ ఇన్ బిగ్ బాస్, థ్యాంక్ యూ. జోత్స్, నా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్, ఎస్ ఐ నో. కిరణ్, మిస్ యూ ఇన్ బిగ్ బాస్. మధు, ఏ మధు బాబు ఎలా ఉన్నావు, చూస్తున్నావు కదా నాకు ఇక్కడ వచ్చింది. అభిరామ్, హాయ్ శ్యామ్లా అక్క, డోంట్ డిసప్పాయింట్. నవీన్, దిస్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్, థ్యాంక్ యూ నవీన్. ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీలాగే, నేను వాట్ అవునా అనుకున్నాను. ఓకే, ఐ వాజ్ లిటరల్లీ డిసప్పాయింటెడ్. విజయ్ భాస్కర్, దిస్ ఇస్ షాకింగ్ న్యూస్, నిజంగానే ఆఖయా నేను. రవి నాయక్, హాయ్ శ్యామ్లా అక్క, మిస్ యూ సో మచ్, థ్యాంక్ యూ. గీతా బీవీ, మేబీ యూ కెన్ కమ్ బ్యాక్,
అసలు తెలుసా మీకు విషయం చెప్పిన నిజం చెప్పరా, మీరు ఇందాక కామెంట్స్ లో పెట్టారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మీరు మళ్ళీ వస్తే బాగుంటుంది అని చెప్పి, అసలు ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది అన్న విషయం కూడా నేను మర్చిపోయా తెలుసా. నిజంగా ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది అన్న విషయం నేను మర్చిపోయా. ఈ ఎలిమినేషన్ అయిపోయింది అదేంటి 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 ఆలోచించుకుంటూ, అవును కదా ఈ వైల్డ్ కార్డ్ ఒకటి ఉంటుంది కదా అన్న విషయం మర్చిపోయాను. నిజంగా మీరు అది కూడా నాకు ఇవాళ గుర్తు చేశారు, థ్యాంక్స్ ఫర్ దట్ టూ. అండ్ మీరు ఉంటారు బిగ్ బాస్, యశ్వంత్ చౌదరి కంగ్రాట్స్, త్రిషా గౌడ్ అక్క యూఆర్ మై ఫేవరెట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజన్ బ్యూటిఫుల్ యాంకర్ మీరు, థ్యాంక్ యూ. అండ్ ముద్దర్ యాదగిరి హూ బిగ్ బామ్ యువర్ ఫ్రెండ్ దీప్తి ఈజ్ నాట్ కరెక్ట్. యా ఇది ఎందుకు వేసాను అంటే ఆల్రెడీ ఇంట్లో చాలా స్కిన్ ఎలర్జీస్ స్ప్రెడ్ అయి ఉన్నాయి, సో అవి పెరగకుండా ఉండాలి అంటే బట్టలు సరిగ్గా ఉతికేవాళ్ళు కావాలి. ఆ బట్టలు సరిగ్గా ఉతికేది ఇంట్లో దీపు ఒక్కతే, అందుకని చేశానమాట. అండ్ ఒకవేళ ఈ లైవ్ కనుక దీప్తి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే బిగ్ హాయ్ అండి, ఐ స్టిల్ డిడ్ంట్ గెట్ యువర్ నెంబర్, నాకు మీ నెంబర్ దొరకగా నేను మీకు కాల్ చేస్తాను. అండ్ యా ఇలా మాట్లాడుతుంటే నేను తెల్లారిన దాకా మాట్లాడేస్తాను, ఎందుకంటే పొద్దున్న మళ్ళీ లైవ్కి వెళ్ళాలి కాబట్టి. విల్ మీట్ యూ దేర్, మా మ్యూజిక్లో మార్నింగ్ 8 o'clock లైవ్కి పిలిచారు. సో ఐఎమ్ గోయింగ్ టుమారో, నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ బిగ్ బాస్. అది అయిపోయాక ఇంక నేను మా ఊరు వెళ్ళి కొన్ని రోజులు తర్వాత మళ్ళీ వద్దాం అనుకుంటున్నాను. సో మిమ్మల్ని అందరినీ త్వరలో మళ్ళీ కలుస్తాను. అండ్ ఐల్ బీ ఇన్ టచ్ విత్ యూ నా పేజ్ ద్వారా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. కామెంట్స్ చదవకపోతే ఏమనుకోకండి. ఓకే ఈ మధ్య ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పాలి కదా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. బేసిక్గా ఇంట్లోకి వెళ్ళాక నాలో కోతి కొంచెం నిద్ర లేచింది, ఇంకా పడుకోలేదు, దాన్ని పడుకోబెడతా ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ మళ్ళీ ఇంకొకసారి. రియలీ మీరు అందరూ చాలా, యు గైస్ మీన్ టు మీ అ లాట్ నిజంగా. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ టుడే, ఈరోజు చెప్తున్నాను. మీరందరూ కలిసి నా రోజుని అందంగా మార్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్, హ్యాపీ సండే, బై బై. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.